కూడి వచ్చిన దేవుని బిడ్డలకందరికి యేసు ప్రభు పేరట వందనాలు. వాట్సాప్లే ఫేస్బుక్లే వాక్యం విన్న అందరికీ దేవుడు దీవించిన గాక. యేసుక్రీస్తు సిలువ మరణం గురించి మనం నేర్చుకున్నాం. ఆ సిలువ మరణములో ఆదివారం నుండి మనం నేర్చుకున్నాను. ఆదివారములు ఇప్పుడు బుధవారం రోజు జరిగిన విషయం నేర్చుకున్నాం. అంటే బుధవారం రోజు దేవుడు చెప్పిన విషయం ఉంది, అదే మనం నేర్చుకొని వస్తున్నాం. యేసుక్రీస్తు రెండో రాకడ గురించి మత్తయి సువార్త 24 అధ్యాయములు పూర్తిగా రాయబడి ఉన్నది. అది కొన్ని విషయములు, పది విషయములు నేను చెప్పారు. ఈరోజు 11వ విషయము మత్తయి సువార్త 24 అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవర్తకులు వచ్చి పలువురిని మోసపరచుదరు. అబద్ధ ప్రవర్తకులు వస్తున్నారు చెప్పారు దేవుడు. 11వ విషయం, దేవుడు రెండో రాకడ సమయంలో చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తుంది. అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులకు ఏం చేసుకున్నారు, మోసపరుస్తున్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకని ఈ రాత్రి మీరే తెలుసుకున్న విషయము, చాలా అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, తిరుగుతున్నాం, రకరకాల బోధలు. మీరు నేర్చుకున్న బోధ విరోధంగా, మీరు నేర్చుకున్న మోదకి ఎదురుగా ఎవరైనా మాట్లాడితే అటువంటి వాడికి దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం మంచిది. ఆడితోని వాదించడానికి, ఆడితోని వాక్యం చెప్పడానికి వెళ్తే ఆడిని నిన్ను మోసపరుస్తుంది. యేసుక్రీస్తు రెండో రాకడ సమయం ఎరగా జరుగుతున్నారు. యెషయా చెప్పింది, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారని దేవుడు చెప్పింది. దాన్ని బట్టి మనం కొంచెం జాగ్రత్తగా జీవించడం మంచిది. బైబిల్ అబద్ధ ప్రవక్తల గురించి బైబిల్ రాయబడి ఉంది. పౌలు గారు కూడా సంఘ పెద్దలకి పిలిచి చెప్పిన మాటే ఉంది. అపోస్తల గారి 20వ అధ్యాయము 29వ వచనం. అడే అక్కడ రాయబడిన క్రూరమైన తోడేలు అని చెప్పినది ఎవరికంటే తెలుసా? 30వ వాక్యం. వంకర మాట పలుకున చాలా మంది లేస్తాను. దేవుడు దాస వలన మనకు ముందుకు తెలియపరిచింది. అప్పుడు దేవుడు సంఘ లోపలికి తోడేలుగులో వస్తుంది, క్రూరమైన తోడేలు. వర్తమాన మనము తోడేల మధ్యలో నివసించుచున్నాం. అదే లూకు సువార్తలో రాయబడి ఉంది. దేవుడు అలాగ చెప్పింది. మీకు అది గుర్తుంటున్నట్టుగా నేను అనుకున్నా, గుర్తుంటున్నట్టుగా నేను అనుకున్నా. దాన్ని బట్టి దేవుడు బిడ్డలు బాగా అర్థం తెలుసుకో. ఆడు వంగర మాట్లాడుతున్నాం, సరైన వాక్యము చెప్పరు. వంగర మాట చెప్పి చాలా మందికి మోసపరుస్తుంది. దాన్ని బట్టి దేవుని బిడ్డలకు జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య రెండో రాకడ సమయంలో అబద్ధ ప్రవక్తలు లేచి సరైన జీవించిన దేవుని బిడ్డలకి మోసపరుస్తున్నని పౌలు గారు కూడా సంఘ పెద్దలకి, సంఘ కాపారికి పిలిచి చెప్పిన మాట అపొస్తలుల గారి 20వ అధ్యాయంలో 29-30 వాక్యములు రాయబడింది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా.
సంఘ కాపరి విశ్వాసులందరూ కూడా జాగృత ఉండలేకపోతే మీరు కూడా వారు మంగర మాట విని దేవుడి సన్నిధిని తొలగిపోతది అలాగా రాకుండా మీరు జాగృత ఉండాలి పదకొండవ విషయము ఏమంటే అబద్ధ ప్రవక్తలు పన్నెండు మత్తయి సువార్త ఇరవై నాలుగు పన్నెండవ వాక్యం పన్నెండవ వాక్యం అక్రమం విస్తరింపబడుతుంది ఏసఐ రెండారు అక్కడ సమయంలో అక్రమం పెరిగిన కాబట్టి ఇప్పుడు కూడా అక్రమము పెరిగినట్టుగా దేవుడు వాక్యము చెప్పుతున్నా ఈ లోకములకి మీరు ఎక్కడ చూసినా గానీ అక్కడ అన్ని అక్రమం జరుగుతున్నది ఎందుకు అక్రమం జరుగుణం కారణం ఏంటి ప్రేమము చల్లారిపోవిన వలన మనుషులు అక్రమ వాసన పెరుగుతున్నా అంటే ఏసయ్య ఇదన్నీ మునుపే చెప్పిన కారణం ఏంటండి దేవుడి బిడ్డలు ఇది తెలుసుకొని తన తాను సిద్ధపరి అటువంటి మార్గము నుండి తొలగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాత్రి హెచ్చరింప చేసుకున్నాం యేసు క్రీస్తు కూడా అది చెప్పి వెళ్ళిపోయారు ఈ రాత్రి నేను కూడా అదే వాక్యము పరిశుద్ధాత్మ శక్తితోని మీకు అందిస్తున్నాం అది తెలుసుకొని రాత్రి మీ మార్గం సిద్ధపరచండి నీ జీవితం సరిపరచండి అక్రమం పెరుగుతున్నది క్రైస్తవ మధ్యలు కూడా అక్రమం పెరిగినట్టుగా దేవుడి వాక్యము రాయబడి ఉంది రెండో తిమోతి మూడవ అధ్యాయములో ఆ మాట మనం చూడగలుగుతున్నాం రెండు తిమోతి మూడవ అధ్యాయము మొదటి వచనములు మీరు చదివితే అంత్య దినములు ఎటువంటి సమయం అంటే అపాయమైన దినమది అది గ్రీక్ భాషలో రాయబడిన ఏంటంటే ఏలుగ వంటి స్వభావము ఏలుగ వంటి స్వభావము అడవి ఏనుగు ఎలాగ తిరుగుతున్నదో అలాగా మనుష్యుడి స్వభావం మారిపోతుంది అడవి జంతువు అయిన ఏనుగు బయటికి అంటే నీ పొలములకు వస్తుండంటే పొలములు నీ చేసిన పంట అన్ని ఏం చేసుకున్నాం నష్టం చేసి తారుమారు చేస్తుంది అదే అటువంటి స్వభావం కలిగిన మనుషుడు అంత్య దినములు లేస్తానని దేవుని వాక్యములు రాయబడి ఉంది ఆ మొదటి వాక్యం పూర్తిగా చదవండి మనుషులు అదే మనుషులు ఇప్పుడు ఈ కాలంలో కూడా స్వార్థ ప్రియరు అక్రమం పెరిగిన కాబట్టి మనుషులు స్వార్థ ప్రియుడుగా మారింది అది విశ్వాసులు కూడా అవిశ్వాసులు కూడా దేవుని దాసులు కూడా మధ్యలు కూడా ఇలాగ జరిగినప్పుడు దేవుని బిడ్డలు సిద్ధపరండి స్వార్థ ప్రియుడై మారిపోయింది స్వార్థం అంటే సొంత ప్రేమించిన వాడు అమ్మకి నాన్నకి తల్లికి అక్కకి తమ్ముడికి ఎవరికి ప్రేమించడానికి ఇష్టం లేదు ఈ వాక్య పరిచర్య చేసిన వాడు కూడా వాక్య పరిచర్య చేసిన వాడు కూడా అదే అక్రమ స్వభావం కనిపిస్తున్నది ఆ ప్రేమ అది తొలగిపోయింది ఆ స్వభావం మనలోనికి ఉంటే ఈ రాత్రి అది మారడానికి ప్రయత్నించండి కోపము పెరుగుతున్నది ఈ అక్రమం పెరగడానికి కారణం కోపము అది తగ్గించలేదు విశ్వాసులు కూడా ఆ మనోభావం ఇప్పుడు కూడా మారలే
అది ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, చర్చకి వెళ్తున్నారు, అన్ని చేసుకున్నారు, కాని కోపములు కూడా ఇప్పుడు కూడా ఏం లేదు. ఆ తగ్గింపు మనోభావం లేదు. ఎవరితోని ఎలాగా మాట్లాడాలి, ఎలాగా చెప్పాలని మనుషులకు తెలియలేకపోతున్నారు. ఈ రాత్రి దేవుడు విడలారా, అక్రమం పెరుగుతున్నది. ఏసయ్య ఇది ముందుకు చెప్పింది కారణం ఏంటంటే అని తన శిష్యులు ఇది తెలుసుకొని తెలుసుకొని సరి అయిన జీవితం జీవించడానికి దేవుడు చెప్పింది. 13వ విషయము లూకా సువార్త 21 అధ్యాయము 25వ వచనము. అంటే సూర్య చంద్ర నక్షత్రములు ఏమ కనబడుతది? సూచనలు కనబడుతున్నాయి దేవుని వాక్యములు. అదే విషయం ఎక్కడ రాయబడి ఉందండి? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం కూడా మీరు కలిసి చదివితే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వాక్యం ఆయన ఆరవ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబళి వలె నలుపు అయ్యాడు. అంట సూర్యుడు కంబళి వలె నలుపైందండి బైబిల్ రాయబడి ఉంది. అప్ప సూర్యుడు మారిపోతుంది. చంద్రబింబం అన్ని రక్తబింబం అయిపోతుంది, రక్త వర్ణం అయిపోతుంది. సూర్యుడి నుంచి వెలుగు తగిలి చంద్రుడు ప్రకాశించుచున్నాం. సూర్య చంద్రుడిని కూడా మార్పు జరుగుతుందా? సూచనలు జరుగుతున్నా. శాస్త్రము చెప్పిన ఏంటంటే కొన్ని సంవత్సరం క్రితము సూర్యుడు చీకటిగా మారిపోతున్నట్టుగా దేవుడు ఆడు కూడా చెప్పుతున్నా. దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి ఆకాశముల సూచన మాత్రం కాదు, సూర్య చంద్రులు నక్షత్రములు కూడా సూచనలే కనిపిస్తున్నా. మీ మాత్రములు కొండ తుమ్మెడలు ఉన్న వారికి నేను చెప్పిన ఒక మాట, మీరు ఎలాగైతే కూడా తెలుగు పేపర్ కొనడానికి ప్రయత్నించండి. ఎవరైనా ఒక్కడు అలాగే లేకపోతే అందరు కలిసి 100 రూపాయలు ఎంతో ఉంది ఒక నెలకి. అది కొన్నిసి మీరు చదవాలి. ఒక నెలకి 100 రూపాయలు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చాడు ఇస్తాను. అది తెలుగు పేపర్ సాటి కావాలా, ఈనాడు కావాలా, నీకు ఏదో నచ్చింది అదే కొనండి. కొన్ని చదవండి, చదివితే మాత్రము ఇలాగండి. పేపర్ చదివితే మీకు ఇలాగండి, నేను చెప్పిన విషయములు మీకు అర్థమవుతా. చాలా మందిలో టీవీలు చూడలేదు, చాలా మందిలో టీవీ చూడలేదు. కొందరికి ఇప్పుడు కూడా లోకములు జరిగిన విషయం తెలియలే. పాట పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు తప్ప లోకమల్లి జరిగిన విషయం ఏమి తెలియదు. అందుకని దేవుడు బిడ్డలారా, తమ్ముడులు ఉన్న వారందరూ, దేవుడు బిడ్డలందరూ న్యూస్ పేపర్ కొనడానికి నేను ఈ రాత్రి మీకు చెప్తున్నా. అప్పుడు నేను చెప్పిన మాట అంటే సూర్యుడు చంద్రుడు ఏమవుతున్నాం, సూచనలు కనిపిస్తున్నా. అంటే అది ప్రకటన గ్రంథంలో వచ్చినప్పుడు సూర్యుడు కంబళి నలిపాయిపోతానమంటే వెలిగిన సూర్యుడు ఇది ఒకసారి యేసుక్రీస్తు మరణం సమయంలో అదే జరిగింది. అని అప్పుడు లోకమందా చీకటి అయిపోయింది. ఆ మరణము ఈ భూమి సృష్టించిన దేవుడు మరణించినప్పుడు కూడా లోకము చూడలేకుండా అది తన కన్ను మూసారు. కన్ను మూసిన కాబట్టి భూమి కఠినమైన చీకటిలోకి పడిపోయింది. అలాగా జరిగితే ఇదన్నీ సూచన. ఈ సూచన తెలుసుకొని మనం సిద్ధపడండి. అదే యేసుక్రీస్తు తన శిష్యులకి నేర్పించిన 13వది విషయం. 14వది విషయం మీరు చూడండి. అదే
లూకాస్ వార్త 21 అధ్యాయము 25వ వాక్యం మనుషులకు ఏం కలుగుతుంది కలవరపడుతున్న మనుషులు కలవరపడుతున్న కలవర మా బైబిల్ రాయబడిన మనుషులందరినీ నిరాశలు పడిపోతున్నారట నా బైబిల్లో ఈ కాలంలో ఏమండి మనిషి జీవితములు ఏమవుతున్నారు కలవరపడుతున్నారు యేసుక్రీస్తు శిష్యులకు చెప్పింది యోహాను సువార్త 14:1 నీ హృదయమో కలవరపడకూడదు శిష్యులు యేసు ప్రభు పరలోక రాజ్యములకి చేరన విషయమని చెప్పినప్పుడు ఆయనకి మరణం జరుగుతున్నారని జరగబోతున్నారని చెప్పినప్పుడు శిష్యుల మాట వినియమైంది కలవరపడి అదన్నీ నేను ఇప్పుడు వస్తానండి దేవునికి స్తోత్రం తర్వాత వస్తది యేసు ప్రభు శిష్యులని ప్రార్థన చేసిన ప్రార్థన అదన్నీ మీకు నేను చెప్తానండి స్తోత్రం అందుకే నేను చెప్పిన మాట మనుషులు ఎప్పుడు ఏమవండి టెన్షన్ బీపీ ఎక్కువ అయిపోతున్నారు చాలా మందికి అంటే ఈ మధ్యనే ఒక పాస్టర్ గారు చెప్పిన ఏంటంటే బీపీ షుగర్ భార్య భర్తలేట ఆయన చెప్పినట్టుగా అయితే బీపీ షుగర్ భార్య భర్తలేట స్తోత్రం అందుకే నేను చెప్పిన మాట ఈ కాలంలో విశ్వాసులకు బీపీ పెరుగుతున్నది స్తోత్రం నిరాశలు పడిపోతున్నారు ఎందుకంటే కలవరపడుతున్నారు ఇది యేసుప్రభు చెప్పిన సూర్యుడు చంద్రుడు భూమిని జరిగిన అక్రమాలు అన్ని పెరిగిన చూసి చూసి మనుషులు కలవరపడుతున్నారు కానీ దేవుడు బిడ్డలకి దేవుడు మాట ఇచ్చింది కలవరపడకూడదని స్తోత్రం ఎందుకంటే నీకు ఒక స్థానం ఉంది పరలోకం అది నా సిద్ధపరచడానికి వెళ్తున్నా అందుకని రాత్రి నీ భయపడకూడమ్మా నీ మనసులో ఏదైనా నిరాశ ఉంటే యేసయ్యకి నమ్మండి విడి విశ్వసించి ప్రార్థన చేయండి ఆ నిరాశలు కలవరపడినది కలవరపడిన కల మనసు కల కలవరపడి నిరాశలు పడకుండా ఇది గెలిచిన ఒక దేవుడు చెప్తున్నారు నేను మరణమలెక్కి మరణమలెక్కి నడిసి వెళ్ళిన మునుపే మరణం జరిగిన మునుపే ఆయన చెప్తున్నా ఇదా జరుగుతుంది అందుకని రాత్రి దేవుడు బిడ్డలారా కలవరపడుతున్నారండి స్తోత్రం 15 విషయం ఏంటంటే లూకా సువార్త 25:26 వాక్యం ఆకాశమందరి శక్తులు కదలింపబడును గనుక లోకము మీదకి జాబోవుచున్న వాటి విషయమైన భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చూడి కూలుదురు అంటే ఇంగ్లీష్ బైబిల్ కంటే హార్ట్ అటాక్ వస్తానంట వేరే 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 బైబిల్ చదివితే ధైర్యం ఏపా ఏమైపోతుంది ఏమాత్రం ధైర్యం పోయి కూలిపోతున్నారన్నమాట నా బైబిల్ కంటే డెట్ అవుతుంది మాట ఇప్పుడు కూడా హార్ట్ అటాక్ పెరుగుతున్నది తగ్గలే 45 సంవత్సరం ఉండి 70 లోపలలో చాలా మందిలో అటాక్ వచ్చి చనిపోవడం కారణం ఈ టెన్షన్తో తట్టుకోలేదు కాబట్టి పాస్టర్ కూడా టెన్షన్లో చాలా మందిలో అటాక్ వచ్చి చనిపోవడం కారణం అండి సంఘములు ఉన్న సమస్యల వలన అందరు విశ్వాసుల సమస్యలు అన్ని పాస్టర్ గారికి చెప్పి 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 ఇదన్నీ విన్ని ఆడుగురకు ప్రార్థన చేసి ఈయనకి మాత్రం ఏమవుతున్నారు ఈ పాస్టర్ గారి సమస్యలు చెప్పడానికి ఎవరు లేదు పాస్టర్ గారి సమస్యలు చెప్పడానికి ఎవరు లేరు విశ్వాసులందరూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన కుటుంబ సమస్యలు వాడు పిల్లల సమస్యలు భార్య సమస్యలు ఆర్థిక సమస్యలు రోగ సమస్యలు ఇదన్నీ పాస్టర్కి చెప్తున్నాం
మీరు ఒక జండి 100 మందిలో విశ్వాసం ఉంటున్నా అనుకో 100 మందిలో విశ్వాసులే ఈ పాస్టర్ దగ్గరికి వచ్చి ఇదన్ని చెప్తున్నారు ఇది ఒక్క చిన్న హృదయంలో ఇది తట్టుకోలేకపోతున్నా అంటే ఏంటి నేను చెప్పిన మాట రండి ధైర్యం పోతున్నారు చాలా మందిలో పెద్ద మనుషులైన మోస కూడా ఎలాగే ధైర్యం పోయింది ఆయనకి దేవుడిది స్వయంగా దిగి వచ్చి ఆయనతోనే మాట్లాడింది స్వయంగా వచ్చి మాట్లాడింది అద్భుతములు చూసింది ఒక్క అద్భుతం తర్వాత ఒక్క అద్భుతము చూపించారు ఎర్ర సముద్ర రెండు పాయలు చేసిన అదే చూసింది ఆ మనుషులు అరణ్యంలో వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి ఆడికే అడిగారు మనకు ఈ అరణ్యములో ఆహారం ఇవ్వడానికి ఎక్కడ నన్ను మమ్మల్ని చంపడానికి మమ్మల్ని చంపడానికి మీరు తీసుకొని వచ్చిందా అంటే మోసకి అడిగింది మోస భయపడారు నిజం దాదాపు 40 లక్షల ప్రజలు వచ్చి మాట్లాడినప్పుడు ఒకే మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఊగిందండి అదే నేను సంఖ్యాకాండం 20:11 అధ్యాయం సంఘటన చెప్పుతున్నా అప్పుడు దేవునికి మోస అడిగారు దేవా వీరికి అందరికి నేను ప్రసవించారా కన్నారా అని దేవునికి అడిగినప్పుడు మోసకి చెప్పడు మోస నీ భయపడకూడరా బాబు నీ విషయమేంటి నీ విషయమేంటి అని దేవుడు మొదటి ఆయనకి అడిగారండి అంటే ఈ 40 లక్షల ప్రజలు ఆకలితో తిరిగినప్పుడు ఆడ సమస్యలకు సమాధానం చెయ్యకుండా పాస్టర్ విషయం సమాధానం చెయ్యడానికి దేవుడు దిగి వచ్చారు ఈ రాత్రి ఎంత మందికి అర్థమవుతున్నారండి ఇది కూడా ఇదినోడు కలిసి ఆదిగాండము 12 అధ్యాయంలో అబ్రహాము భార్యకి అమాలేకు రాజుని తీసుకొని వెళ్ళిపోయారు ఈయన ఏం చేయలేకపోయింది కానీ ఆ రాత్రి ఆ దేశములున్న రాజులకి ఆ దేశములున్న ప్రజలకి భయంకరమైన వ్యాధి వచ్చి దేవుడు వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఆయన ఒక ప్రవక్తలు ఆయనకి నీ ముట్టకూడదట స్తోత్రం అంటే అబ్రహాము దేవునికి ఒక ప్రవక్తలుగా ఉన్న కాబట్టి దేవుడు దాసుడిగా ఉన్న కాబట్టి అతనికి ముట్టినప్పుడు ఎవరు అడగడానికి లేనట్టుగా ఉన్న పరిస్థితులు అడగడానికి స్వయం దేవుడు దిగి వచ్చినట్టుగా బైబిల్ రాయబడింది రాత్రి ఒక విషయం దైవదాసులందరూ వినండి మీకేదైనా సమస్య నా సమస్య కలిగితే నీ మనసు గలవరపడితే నీ నిరాశలు పడిపోతాయి నీ కోసము మాట్లాడడానికి నీ విషయములకు పరిష్కారం చేయడానికి పంపించిన అదే దేవుడు మీ దగ్గరకే దిగి వస్తాం గట్టిగా దేవుని స్తోత్రం చెప్తున్నారు ఈ రాత్రి ఆయన వచ్చి మోసకి చెప్పింది మోసగారి నీ భయపడండి ఏంటి నీ సమస్య మోస చెప్పిందండి సమస్యకి పరిష్కారం చేసిన తర్వాత 40 లక్షల ప్రజలకి ఆహారం ఇచ్చింది ఈ రాత్రి దేవుడు బిడ్డలారా చెప్పిన మాట మీరు మరిచిపోకండి చాలా మంది మనస్సు ఇప్పుడు కూడా ధైర్యం లేకుండా నిరాశలే అయిపోతున్నారండి అటాక్ వస్తున్నారన్నమాట దేవునికి స్తోత్రం ఎందుకని ఈ రాత్రి దేవుడు బిడ్డలారు బాగా వినండి దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడే మనమే చేయాలి అది తెలుసుకొని దేవుడి సన్నిధిలో జీవించాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇంకా దేవుడు చెప్పిన మాట వాక్యములు వినండి దేవునికి స్తోత్రం మత్తయి సువార్త 24:37 నుండి కిందకి చదవండి మనిషి కుమారుడు రాకడలు కూడా అలాగే ఉండును నోగాబు దినములు ఏం జరిగింది ఏమి ఎలాగా ఉండిని నోగాబు దినములు జలప్రళయమునకు మొదటి దినములు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకోనుచు పెళ్లికి ఇచ్చుచుండిరి
అంటే ఈ నోగామ దినముల గురించి మీరు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండం 4, 5, 6, 7 అధ్యాయం చదవాలి. అప్పుడే నీకు నోగామ దినములు తెలిసిపోతానన్నమాట. ఆ దినములు జరిగిన మాట దేవుని వాక్యములో రాయబడి ఉంది. హల్లెలూయా. ఆదికాండం 4 అధ్యాయములు నోగా దిన ఆ కాలములు ఉన్న మనుషుల గురించి మీరు నేర్చుకోండి. 4 అధ్యాయములకి వచ్చినప్పుడు ఏమండి ఎక్కడ రాయబడిన విషయం అండి? అది 12, 11 నుండి మీరు చదవండి. నీ 16వ వాక్యం చూడండి తమ్ముడు. 16వ వాక్యం అప్పుడు కాయిని యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. ఆ కాయిని తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును గనేను. అప్పుడలడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకును పేరు పెట్టను. ఆ హానోకు ఈరాదు పుట్టెను. ఈరాదు నోహు నెహూయాయేలును గనేను. నెహూయాయేలు మదశలేను. హలో మదశలేను గనేను. ఇసలేగు లామేకును గనేను. లామేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోరు. నోగావు కాలములండి. ఒక్కని పేరు ఆదా. ఇదే కాయని సంతానములు చేసిన పని. ఆయన ఒక్కడు ఇద్దరు పెళ్లి చేశారండి ఈ కాలంలో. అది తక్కువ కాదు కదా. ఈ కాలంలో తప్పు కాదు. పాటలు కూడా 2-3 ఉంచుతున్నారు అన్నమాట. అక్కడ కూడా వెళ్ళి ప్రార్థన చేయడానికి విశ్వాసులు ఉన్నారట. ఆ వాటిలో వచ్చి వాకి ప్రజలు చేసిన అది వినడానికి కూడా విశ్వాసం వెళ్ళి కూర్చున్నారట. అంటే దేవుడి వాక్యం చెప్పుతున్నారు అన్నమాట అండి. ఆ కాలంలో ఏమవుతున్నారండి? ఇద్దరు పిల్లలు ఏం చేశారు? ఇంకా మీరు చూడండి ఆయన 22వ వాక్యం చూడండి. చూడండి అతడు 21 వదినం చూడండి. 21 సూపర్ పాట చాలండి వినండి. ఒక కుమారుడు ఏ పని చేశారు? అదే 20 వాక్యతలు ఒక కుమారుడు తంబురు వాసుకొని 20 వాక్యం చదవండి. 20 ఆదాం అంటే పశునకుడు పరిపాలన చేసిన ఒకడు, ఇంకొకడు ఆడు మూల పురుషుడు, ఇంకొకడు సితారా వాయించిన వారికి మూల పురుషుడు, సితారా వీణ తయారు చేసిన వాడు 2. మూడవది ఒక్కడేమవుతుంది? 22వ వాక్యము పొదుగల రాయి పని అంటే ఆయుధాలు నిర్మించిన వాడు, ఇంకొకడు సూపర్ పాట. ఏంటి పాట? 24వ వాక్యం
అంటే మంచి పాట ఆదా సిల్లా పాట పలుకుడి అని ఇరవై ఇరవై నానా వాక్యం కూడా చదవండి. నన్ను గాయపరిచిన దానిటి ఒక మనిషిని చంపించదివి, నన్ను దెబ్బ కొట్టించిన దానికై ఒక పడుచువాని చంపిదిని పడుచువాని చంపదువని ఏదంటారు ప్రతి దండన కాయిని కోసము వచ్చిన ఎడల రెట్టింపు చేస్తానని చెప్తున్నారు. ఉందా లేదా తెలియదు. ఎండే నోగాబ కాలముల ఆ కాలముల జరిగిన స్థితి, ఆ కాలములు ఉన్నవాడు చేయిన పద్ధతి, అలాగా ఉండిన టైములు చూడండి. ఈ ఇరవై ఆరో వాక్యం చూడండి, ఇరవై ఆరో వాక్యం. ఇదన్నీ జరిగినప్పుడు ఆయన ఏనేసు పుట్టారు. ఏనేసు దేవుని నామములు ఏం చెయ్యబోతున్నానని చెయ్యుతున్నారు. ఆ ప్రార్థన చెయ్యడానికి ప్రారంభించినట్టుగా దేవుడు వాక్యం రాయబడి ఉంది. అది మాత్రం గారు ఐదో అధ్యాయములు చదివితే ఆనోకు దేవునితో నడిచారు. అంటే ఈ ఆనో అంటే నోహాబు కాలములు జరిగినది. అంటే ఒక్కరికిద్దరు భార్య, కుమారుడు, కొందరు ఏం చేయడం పశువుకి పరిపాలించున్నారు. వేరొక్కడది ఏమవుతుంది, సిద్ధార వీణలు తయారు చేస్తున్నారు. ఇంకొకటి ఏమవుతున్నారండి, ఆయుధాలు తయారు చేసుకున్నారు. ఇంకొకటి పాటలు పాడుతున్నారు, ఇలాగా చంబాలి కొట్టాలి అటువంటి పాటలు. ఆ కాలములు ఒక్క మనుషుడు దేవుని కొరకు ఏం చేశారు, ప్రార్థన ప్రారంభించారు. ఒక్కడు దేవుని కొరకు ప్రార్థన ప్రారంభించారు, ఇంకొకడు ఏమన్నాడు దేవుని తోడుగా నడుస్తున్నారట. వేరొక్కరి గురించి బైబిల్ చెప్పుతున్నారన్నమాట. యూదా పత్రిక 14వ వాక్యంలో రాయబడి ఉంది, అది కూడా మనం చూడగలుగుతాం. ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను హానోకు కూడా ప్రవచించారు. హానోకు దేవుని తోడుతో నడుస్తున్నారండి. ఇదిగో పాత నిబంధనలు ఆ మాట చెప్పలేదు, కానీ కొత్త నిబంధనలు దేవుడు పరిశుద్ధాత్మ వలన యూద గారి వలన ఆ మాట సంఘ బిడ్డలకు తెలియపరచుడు. సంఘ బిడ్డలారా, నోహాబు కాలములు జరిగినట్టుగా ఈ కాలం కూడా జరుగుతున్నది. టెర్రరిస్ట్ పడి పెరుగుతున్నాడు. టెర్రరిస్ట్ అంటే మీకు అర్థమవుతుందా, ఉగ్రవాది, చంబలము. ఇప్పుడు మనుషులు ఎలాగా జీవించాలంటే తెలియదు, పశు వలన మనుషులు జీవించున్నాం. ఇండియాలో రోజు రోజు డైవర్స్ పెరుగుతున్నది. విడాక్ భార్య భర్తలకి ఒగిసి వేరొక్కడికి తీసుకొని వెళ్ళిపోయిన స్థితిలోకి వచ్చింది. అదే నోహా కాలం, అది విశ్వాసుల మధ్యలో కూడా. అదనికి సపోర్ట్ చేయని పాస్టర్లు కూడా ఉన్నాం. అటువంటి వాడికి వివాహం చెయ్యడానికి పాస్టర్ కూడా సిద్ధంగా ఉన్నాం. అయ్యో ఇదంతా ఘోరం. అన్యాయం జరిగినప్పుడు అన్యాయ విరోధంగా నిలబడిన పాస్టర్లు కూడా అన్యాయములకి సహాయం చేసిన వాడిగా మారిపోతున్నా, అలగండి వారిగా తయారవుతున్నది. భార్య బ్రతుక్కినప్పుడు ఆ అమ్మకి ఒక సింగ్ యొక్క అమ్మకి తీసుకొని వచ్చి ఏం చేశారు, విభాగం చేయించారు. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా నేను చెప్పిన నోహాబు కాలములు అలాగా జరుగుతున్నదట. ఈ కాలములు కూడా అదే జరుగుతున్నది. అది బైబిల్ చెప్పిన మాట. దేవునికి స్తోత్రం. ఆడు దేవునికి ఎరగలే,
నోహాబు కాలం విలువలుగా జరిగినట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నా. ఈ రాత్రి దేవుడి బిడ్డలకి ఒక విషయం తెలియపరుచున్నారంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేనెందుకు ఇలాగా చెప్తున్నానండి, యెషయా రెండో రాత్రి సమయంలో కూడా అదే స్థితికి మారిపోతున్న పార్ సహోదరు కూడా పాస్టర్గా మారిపోయింది. కొందరు సహోదరికులు ఇప్పుడు సంఘమునికి పాస్టర్గా పేరు పెట్టి వాక్య పరిచర్య చేసుకున్నారు. పురాతన నియమములు పాత నిబంధనలు దేవాలయములు గూడారములు పరిచర్య చేయన పని యాజకుడి ధర్మం చేయడానికి ఎవరైనా స్త్రీలు ఉన్నదా లేదా? కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఎలాగా వచ్చింది? కొందరు పాస్టర్ కూడా ఎలాగా చెప్పిన పాస్టర్మ వచ్చిందండి, పాస్టర్మ పాస్టర్ అంట సంఘ పాస్టర్. అది పాస్టర్ కాదండి, సువార్తకుడు అని చెప్పొచ్చు. సంఘములు పరిచర్య చేయడానికి బల్ల కార్యక్రమం నడిపించడానికి వివాహం చేయడానికి అటువంటి పరిచర్య చేయడానికి అర్హుడు కాదు. ఇది మొత్తం ఇప్పుడు ఆంధ్ర ఆ ఒరిస్సాలో ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలాగా జరుగుతున్నది మాట. అది వాక్యం వినడానికి చాలా మంది గుంబలు గుంబలుగా వెళ్తున్నారన్నమాట. అమ్మా వాక్యం వినడం గొప్ప విషయం కాదు, వాక్యం చెప్పిన వాడు ఎటువంటి వాడని పరిశీలించాలి. నోగాలు కాలములు ఎలాగా జరుగుతున్నా దేవుడు వాక్యం సెలవిస్తున్నా. ఆ కాలములు నోహాబు కూడా వాక్య పరిచర్య చేశారు. బైబిల్లో పెద్ద పెద్ద జ్ఞానుడు చెప్పుతున్నాడు ఆ కాలములు దాదాపు 10 లక్షల ప్రజలు ఉండినట్టుగా చెప్పుతున్నారు. 10 లక్షల ప్రజలు మధ్యలో 800 మాత్రమే ఓడ ఎక్కారు. ఓడ తయారు చేసిన వ్యక్తి కూడా ఎక్కకుండా నీటిని ముడిగారు. కొందరు అనుకున్నారంటే సంఘం కట్టడానికి డబ్బులు ఇస్తే చాలని, దేవదాసునికి కానుకలు ఇచ్చిన చాలదని అనుకున్నాం. అలాగే అయితే సాలోమోను కూడా దేవుని రాజ్యములు చేరలే. ఎంత పాత నిబంధనలు ఉన్నా భక్తులు పేరు ఎప్రి పత్రిక 11వ అధ్యాయములు రాయబడినప్పుడు సాలోమోను గారి పేరు కూడా రాయబడలే. దేనికి? ఆయన భార్య వలనే ఆయన ఐగుప్తు దేశములకి మనస్సు తీసుకొని వెళ్ళారు. భార్య ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తు ఇశ్రాయేల్ ప్రజలున్న మధ్యలో ఐగుప్తు దేశములకి వెళ్ళకుండా ఆ ఎర్ర సముద్రములో 2 పాయలు చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎడారిలే కడుగు పట్టిన వెంటనే ఆ సముద్రం ఏం చేశారు? మళ్ళీ కలిసిపోయినట్టుగా దేవుడు వాక్యం. స్తోత్రం. ఎందుకు? వచ్చిన త్రోవ దేవుడు ఏం చేశాడు? మూసాడు. మళ్ళీ నీ ఆ త్రోవకేం చేయకూడదు? ఏదు త్రోవ నుండి రక్షణ పొంది నీ తిరిగి వచ్చారు అదే త్రోవకి నీ ఎల్లకుండా దేవుడు త్రోవ ఏం చేశారు? మూసివేశారు. కానీ సాలోమోను గారు ఐగుప్తుల మీదకి వెళ్ళారు. మళ్ళీ ఎలాగా? ఓడలు కట్టుకొని ఐగుప్తు దేశములకు వెళ్ళారు. దేవుడు మూయబడిన ఆ త్రోవ ఆయన బుద్ధి వలన పైన ఓడలు ప్రయాణం చేసి అక్కడ వెళ్ళి ఐగుప్తుల దేశం నుండి కొన్ని భార్యలకు తెచ్చి వచ్చారు. దాని తోడుగా కోతులకు కూడా తీసుకొని వచ్చారు. కోతి కోతి మాత్రం కాదు,
నెమలకు కూడా తీర్చేచ్చారు. ఇదన్నీ నేను చెప్పిన మాట దినవర్తాంత పుస్తకములో రాజుల పుస్తకములు రాయబడి ఉంది. స్తోత్రం. ఇప్పుడు ఆ సలోమోను గారు అదే తీర్చే తన భార్యల మాటలు విని కోతి ఎలగా చేస్తున్నారు అలగా చేసుకున్నా ఇమలి ఎలగా ఆడుతున్నారు అలగా నెమల ఎలగా ఆడుతున్నారు అలే రీతిగా భార్య దగ్గర ఈయన కూడా ఆడుతున్నది. ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే నోహాబు కాలంలో 10 లక్షల ప్రజలు ఉన్నారు. దాని మధ్యలో 80 మందిలో మనుషులు మాత్రమే ఓడ ఎక్కారు. బాకీ అందరు ఎక్కడ వెళ్ళిపోయిందండి? మీరే ఆలోచించండి. ఈ రాత్రి నేను చెప్పవలసిన మాట ఏంటంటే రక్షణ పొందిన నిజమే, మారు మనసు పొందిదే, బాప్తిసం పొందిన నిజమే. కానీ దేవుడు వాట్ మాట అనుసరించి జీవించలేకపోతే పరలోక రాజ్యము చేరను. అక్కడే 6వ అధ్యాయములకు వచ్చినప్పుడు దేవుని పిల్లలు 6వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి వెంటనే ఆదిగాండము. భూమి మీద విస్తరింపవారం ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలు. దేవుని కుమారుడు అంటే దేవునికి ఆరాధించిన బిడ్డలు. రెండు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు. నరుల కుమార్తె అంటే చక్కని వారని. ఆ కాలంలో ఉన్న పిల్లలు చేత్తు తన పిల్లలు, కొందరు ఆరాధన చేసిన వాడు దేవుని పిల్లలు, నరుల పిల్లలతో ఏం చేశారు? మనసును వచ్చిన వాడికి అందరికి తీసుకొని వచ్చిన పద్ధతి వచ్చింది. ఇప్పుడు సంఘం లోపల కూడా అది దేవుని వాక్యానుసారం కాదు. వివాహం చెయ్యాలంటే దేవునికి నమ్మిన వాడు, దేవునికి నమ్మిన వాడు మాత్రమే వివాహం చేయాలి, చేసుకోవాలి. కానీ చాలా మంది అలాగా చేయకుండా చేస్తున్నారు. పోనండి. అప్పుడు నేను చెప్పిన ఏసయ్య చెప్పిన మాట ఏంటండి? దేవునికి సోత్రుడు నోగాబు కారములు జరిగినట్టుగా ఈ కాలములు జరగబోతున్నారు మాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఏమవుతున్నారండి? నోగాబు దినములు ఏమైంది? పని 37 ఒక ఆదిగాండము, సారీ మత్తయి సువార్త 24:38 ఆదిగాండము, సారీ మత్తయి సువార్త 24:38-39 జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి. హలో, వివాహం చేయడము, పని చేయడము, తినడము, తాగడము, ఇదే చేసుకొని తిరిగేది. ఈ కాలంలో అదే కాదు కదా. దేవుని గురించి ఎవరికి ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళడానికి సమయం లేదు, ప్రార్థనకి సమయం లేదు. సొంత ప్రార్థన చేయడానికి సమయం లేదు. దాన్ని బట్టి కొందరికి పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు అయ్యా నా కోసం ప్రార్థన చేయమని. దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి బాగా విన్నుకో. నోగాబు దినములు జరిగినట్టుగా ఈ కాలములు జరగబోతున్నాం. అటువంటి సమయంలో మా యేసయ్య వస్తున్నట్టుగా దేవుడు వాక్యం. ఇని తర్వాత ఏసయ్య చెప్పిన మాట ఇప్పుడు మనం 16 విషయం నేర్చుకుని 16వ విషయము మత్తయి సువార్త 24:32 కిందకి చదవండి. నోవాహు దినము ఎలా ఉంటేనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు
ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అదల్ల అమ్మ ఎത്ര వాయించని 37 38 32 అంటే అమ్మా నేను చదివారు నేను చెప్పండి ఏటేడు చదువుతున్నారు అంజూర్పు చెట్టుని చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి అంజూర్పు చెట్టుని చూచుకొని ఒక ఉపమానము ఒక ఉపమానము నేర్చుకో అంజూర్పు కొమ్ము లేతదై సిగరించినప్పుడు గ్రీష్మ వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని తెలియను ఆ ప్రకారమే వీరి సంగతులు అన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమై ఉన్నదే ద్వారము దగ్గరేనే ఉన్నదని తెలుసుకోండి యేసుప్రభు చెప్పిన ఒక మాట వినండి ఇక్కడ ఈ 32వ వాక్యం ఒకసారి అంజూర్పు చెట్టు అంజూర్పు చెట్టుకు చూసి ఒక ఉపమానం నేర్చుకోమని యేసు శిష్యులకు చెప్పారు అంజూర్పు కొమ్ము లేతదై అంటే అంజూర్పు చెట్టు ఎవరంటే యూదులకు తెలుస్తున్నారండి యూదులంటే యూదులకి రాష్ట్రములకి అది రాజ్యము అంజూర్పు చెట్టు ఈ చెట్టు ఒక్క దినములే ఎండిపోయింది అది మత్తయి సువార్త 21 అధ్యాయములో ఉంది 18 వాక్యం అది మనము ముందు నేర్చుకున్నది కానీ ఇప్పుడు ఒకసారి కూడా అది నేను చెప్పుకున్నా అంటే యేసుక్రీస్తు ఇది అంజూరపు చెట్టు చూసి ఏం చేశారు పాలము వెతకారు ఈ అంజూరపు చెట్టు అంటే అది బయట చూచినప్పుడు బాగా కనిపిస్తుంది పచ్చగా పచ్చగా కనిపిస్తుందా ఆకలి ఎక్కువ ఉంది కానీ దాని లోపల ఏమి లేదు ఫలం లేదు అంటే ఫలం లేదు కాబట్టి ఆ యూదులు బయట చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాం ఆరాధన ఉంది బలి ఆరాధన ఉంది బలి ఉంది యాచకుడు ఉన్నారు పండుగ ఉంది అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి కానీ ఏం లేదు ఫ్రూట్స్ లేదు అందుకే యేసుక్రీస్తు ఎప్పుడంటే మాట ఏంటంటే మారు మనసుని తగ్గిన ఫలము కావాలని యేసయ్య అదే చెప్పా యేసయ్య యూదుల దగ్గరికి ఆడే యూదుల కులములు పుట్టి పెరిగి పెరిగి వచ్చిన యేసయ్య ఆ కులములకు వచ్చినప్పుడు ఆ కులములు ఏం లేదు ఫలం లేదు కానీ కనిపించారు ఈ కాలములు దేవుడి బిడ్డలకి కనబడిన ఒక విషయం ఫలం కావాలా చెట్టు కెలక తెలిసి తెలిసిపోతుంది ఫలం చూసి ఆ చెట్టుకు తెలిసిపోతుంది మాట కానీ ఫలం లేకపోతే ఆ చెట్టుని దేవుడు ఏం చేశారు శపించినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉందండి అంజూర్పు చెట్టు ద్రాక్ష చెట్టు ఒలివ చెట్టు ఇది మూడు ఆయన సంబంధించిన విషయము ఇది ఈ అంజూర్పు చెట్టు కంటే లోతైన విషయం అండి అంజూర్పెట్టు ఆ చెట్టు ద్రాక్ష చెట్టు ఒలివ చెట్టు ఈ మూడు చెట్టుల గురించి మనము నేర్చుకున్న కొన్ని మాటలు ఉన్నాయి అది మనము నేను అదే తీసుకోవడానికి చెప్పడానికి సమయం తీసుకోలేదు అంటే ఈ అంజూర్ప చెట్టు అయిన యూదులు రాజ్యములు యూదులకి ఏంటంటే క్రీస్తు పూర్వము 70లో ఏం జరిగింది ఆ యూదులు తన రాష్ట్రముల నుంచి వెళ్ళగొట్టింది తీతోస్ కైసరని చెప్పిన ఒక రాజుడు వచ్చి ఆ దేవాలయముల అగ్నిలకి కాల్చబడింది అది మాత్రం కాదు ఆ దేశం నుండి ఇశ్రాయేలు వెళ్ళగొట్టిపోయింది ఆ దేశం శూన్యమైపోయినట్టుగా దేవుడు వాక్యం రాయబడింది
అది దేవుడు చెప్పిన మాట ఏంటండి? దేవునికి స్తోత్రం. అది ఆ చెట్టు మళ్ళీ ఏమవుతున్నారు? లేతదయి చిగరింది. 1948 మే 14 తారీఖు ఆయన రాష్ట్రం స్థాపితమైంది. 1948 మే మాసము 14 తారీఖు ఆ దేశం స్థాపితమైంది. అందుకే యేసు ప్రభు చెప్పింది, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకో. ఆ చెట్టు ఇప్పుడు ఏమైంది? ఆ కొమ్ము అంజూరపు కొమ్ము లేతదై ఎండిపోయిన చెట్టు లేతదై మళ్ళీ సిగరించారు. స్తోత్రం. ఆయన సొంత దేశములకి ఇశ్రాయేల్ దేశములకి చిదిరిపోయిన యూదులు, 120 రాజ్యములకి చిదిరిపోయిన ఇశ్రాయేల్ తిరిగి తన తమ తమ దేశములకి వచ్చిందండి. ఆ రాజ్యం స్థాపించి ఆ రాజ్యం శిఖరించారు. ఆ చెట్టుని చూసి నీ ఏం చేయాలి? ఒక ఉపమానము నేర్చుకోవడానికి యేసు ప్రభు మరణం జరిగిన మునిపే తన పిల్లలకి దేవుడు చెప్పిందండి. స్తోత్రం కలిగిన కాక. ఎంతమందికి అర్థమైందండి? నాకు తెలియదు. ఈ రాత్రి దేవుడు విడలారా, నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. అంటే యేసు క్రీస్తు శిలువ మరణములు జరిగిన మునిపే ఇలాగా రాకడకి సూచనలు చెప్పారు చెట్టు. నోహాము దినము ఇదన్నీ దేవుడు యెషయ ఎందుకు చెప్పుకొని వెళ్ళిందంటే, దేవుడు బిడ్డలో రెడీ కావాలి, రే దేవుని బిడ్డలో సిద్ధపడడానికి దేవుడు చెప్పుకొని వెళ్ళినట్టుగా దేవుడు వాక్యము రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలారా, ఈ చెట్టు మాత్రం కాదండి, లూకా సువార్త 21 అధ్యాయము 30, 29, 31 వాక్యం చదవండి. లూకా సువార్త 21 అధ్యాయము 29 నుండి స్తోత్రం కలిగిన గాక. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పలేదు? మీరందరూ గట్టిగా స్తోత్రం చెప్తారని అనుకున్నారు, కానీ మీరెవరు స్తోత్రం చెప్పలేదండి. స్తోత్రం. అందుకే దేవుడు చెప్తున్నారండి, అంజూరపు చెట్టు ఏమైంది? అంజూరపు చెట్టు సమస్త, అంజూరపు చెట్టు మాత్రం కాదు, అంటే సమస్త వృక్షం ఏమైంది? సమస్త రాజ్యం ఇప్పుడు ఏమైంది? అభివృద్ధి చెందుతున్నా. అదే అంజూరపు చెట్టు యూదులు మాత్రం కాక సమస్త వృక్షములు ఏమవుతుంది? శిఖరించి అభివృద్ధి చెందారు. ఏది రాజ్యం ఏరియాలు చూడండి, టెక్నాలజీ అన్ని ఇప్పుడు ఏమైంది? బాగా జరుగుతున్నది. ఎక్కడ చదువుతున్న టెక్నాలజీ, కంప్యూటర్, మొబైల్, ఒక గాలిబల మన దేశం రమండి, అక్కడ ఫోన్ లేదు. అప్పుడు ఏంటి, తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఒక 2 సంవత్సరాల క్రితము అందరి చేతులకి టచ్ ఉంది, ఫోన్ వచ్చింది. ఇక్కడ మీరు ఎక్కడ కూర్చి ఏ దేశములు జరిగిన విషయం అప్పుడే అప్పుడే చూడవలసింది. స్తోత్రం. ఇదన్నీ పెరగడానికి కారణం ఏంటండి? స్తోత్రం. నేను చిన్నప్పుడు అన్నం తిన్న పాత్రం ఏమంటే తెలుసా? మట్టి పాత్రం. వంట చేయిన పాత్రము మట్టికుండ. ఇప్పుడు
అప్పుడు మనమే వెలుగు, అప్పుడు వెలుగు లేదు, కరెంట్ లేదు, కిరోసిన్ వేసి వెలుగుస్తున్నా. ఆ కాలంలో కిరోసిన్ లేదు, కొన్ని సమయంలో కిరోసిన్ దొరకదు. అప్పుడు మనమేం చేశారంటే టైర్ తీసుకొని వచ్చి అదే అదిలే అగ్ని ముట్టించి అదే వెలుగులు చూసుకొని ఏం చేసుకున్నా, అన్నం తినడము, పనికి చేయడము, పనికెళ్ళడము. అప్పుడు టార్చ్ లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే ఈ గొబ్బర చెట్టు ఉంది కదా, ఆ చెట్టును ఆకలి, ఎండిన ఆకలి కట్టి అది అగ్ని ముట్టి వెలిగించి ప్రయాణం చేయడం. ఇప్పుడు మీరు చూడండి, అన్ని టార్చ్ ఉంది, మొబైల్ నుండి టార్చ్, స్తోత్రం, ఇదన్నీ మారింది. అన్ని చిగురించినప్పుడు, అన్ని చెట్టులు చిగురించి, అన్ని రాష్ట్రములు చిగురించినప్పుడు యేసయ్య త్వరగా దేశమే దేశమే దేశం దేశమా వాక్యం వినుడి, యేసయ్య రాకడ కొరకు అన్ని సిద్ధంగా ఉంది. స్తోత్రం. అది మాత్రం కాదు, ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో పక్షి రాజా గుడ్డులేస్తే అప్పుడు రెండో మూడో గుడ్డులు, ఇప్పుడు ఒక్క పక్షి రాజా గుడ్డులేస్తే, పక్షి రాజుడు గుడ్డులేస్తే ఇప్పుడేమండి 8-9 గుడ్డులు వేస్తుంది. ఆ 9-8 గుడ్డులు కూడా ఒక్కొక్కటి కూడా పాడాయకుండా చిన్న చిన్న పక్షరాజ పిల్లలు అవుతున్నారు. దీని కారణం ఏంటి, వెతికినప్పుడు దేవుడు వాక్యం రాయబడి ఉందంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆసలు పక్షులకి విందుకి డాకు పిలుస్తున్నారు దేవుడు. ఏంటంటే ఆ వాక్యం కూడా చదివి రాత్రి నా మాట ముగిస్తున్నారు. 19వ అధ్యాయం 17వ వాక్యం సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచిదిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ట మాంసమును గుర్రల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులేమి దాసులేమి కొద్ది వారేమి గొప్ప వారేమి అందరికే మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎరుపుచున్న సమస్త పక్షులను పిలిచేను. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ పక్షిరాజ పెరగడానికి కారణం ఇదే, ఆకాశాల పక్షులకి పిలుస్తున్నారు రండి మహావిందులోనికి రావడానికి దేవుడు పిలుస్తున్నా మాంసం తినడానికి. ఈ రాత్రి దేవుడు విడలారా, మీరు ఒక విషయం తెలుసుకోండి, దేవుడు రా అక్కడ వరకు అన్ని సిద్ధంగా. ఒకటి ఓసన్ లేయర్ పర, ఓసన్ లేయర్ ఇరిగింది, పరలోగా వెళ్ళడానికి రూట్ క్లియర్ అయింది, అన్ని చెట్లు సిగరించారు. సిగరించండి, ఇస్రాయేల్ రాజ్యం స్థాపించండి, అన్ని రాజ్యములు ఏమండి, దేవునికి స్తోత్రం. తన రాజ్యములు స్థాపించి రాజ్యం అభివృద్ధి చెందుతున్నా. ఇదన్నీ జరిగినప్పుడు ఇప్పుడు రాజులు లేదు, రాజుల మీద సింహాసనం ఉన్నా ఎవరు లేరు. స్తోత్రం. ఇదన్నీ జరిగిన కారణం ఏంటంటే ఇదన్నీ సిద్ధంగా, ఇదన్నీ మార్పు జరిగినప్పుడు, ఇదన్నీ జరిగినప్పుడు ఈ సూచన దేనికంటే దేవుడు విడలి తెలుసుకో యేసయ్య రాకడా సమీపించండి. పోయినది దినములైనా చెప్పిన ఈ రోగమన్ని కరోనా వైరస్ పెరిగిన కారణమండి, మహా తెగులు వచ్చినప్పుడు
తెలుసుకో యెషయా అక్కడ సమీపించారు. ఈ రాత్రి వాక్య పరిచర్య విని నా దేవుడు బిడ్డలారా సిద్ధపడడానికి దేవుడు మంచి అవసరం. నీకు ఆయుస్సు ఆరోగ్యం బలమిచ్చింది. ఈ సమయంలో యెషయాకి నీ ఏం చేయాలి జ్ఞాపకం చేసుకో. అదే ప్రసంగి పుస్తకం 12:1 దేవుని కొరకు నీ ఏం చేయాలి సిద్ధపడడానికి మంచి సమయం దేవుడు నీకు ఇచ్చింది. యవ్వన కాలం ఇది, నిన్ను సృష్టించిన దేవుని సన్నిధిలోకి తిరిగిరా. ఆకాశాల పక్షులు ఆయన సమయం ఎరిగి ఉన్నాం, చంద్రుడు తన యజమాని ఇంటికి ఎరిగి ఉన్నది తిరిగి రావడానికి తెలుసు. కానీ మనుషుడు మాత్రమో సృష్టింపబడిన సృష్టికర్త దగ్గరికి తిరిగి రావడానికి తెలియలేదు. ఈ రాత్రి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధమైన తండ్రి, ఈ మంచి వర్తాన కొరకు స్తోత్రం. మనతో నీ మాట్లాడిన నీకు వందనాలు. నీ రాకడ కొరకు మన సిద్ధం పడడానికి దేవుడు సహాయం చేయండి. అంజూరుపు చెట్టు సమస్త చెట్టు సిగరించారు. ఆ టైంలో నీ వస్తానని చెప్పింది. ఇస్రాయల్ రాజ్యం స్థాపితమైంది. అన్ని రాష్ట్రము అన్ని దేశమే అభివృద్ధి చెందుతున్నారు. ఈ టైంలో నీ వస్తా దేవా, నీ రాకడ కొరకు మనం ఎదురు చూసుకున్నారు. అందుకని నీకు వందనాలయ్యా. మన లోటుపాటు మమ్మల్ని సిద్ధపరిచి నీ రాజ్యములకు చేరబడడానికి ప్రార్థన ఆరాధన వలన నేను ఎదురు చూసుకొని నిలబడడానికి మమ్మల్ని సాధ్యండి. వచ్చిన బిడ్డలకు అందరికి దీవించిన స్తోత్రం. యేసు నామమును అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. మోహన్.